రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తురుకపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని సర్పంచ్ కాసల్ల పద్మ దుర్గా ప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఇటీవలే నూతనంగా గెలుపొందిన ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజరేటిని తురుకపల్లి గ్రామస్తులు నాయకులు సెస్ డైరెక్టర్లు సన్మానించారు. గ్రామంలో నిరుపేదలైన రొడ్డ సుమలత 24,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మ దుర్గా ప్రసాద్, ఎంపీపీ జనగామ శరత్రావు, మండల చెట్పిటిసి గుండం నర్సయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కృషి ముఖ్యమంత్రి గారు ఏదైతే చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రైతులందరూ కూడా ఏకపక్షంగా తీర్పుని ఇవ్వడం జరిగింది. అదే బీఆర్ఎస్ పార్టీ తరపున బలపరిచి మరి చేసినటువంటి అంజిరెడ్ని అత్యధిక మెజార్టీ తోటి ఇక్కడ తురుకపల్లి గ్రామస్తులందరూ కూడా వేయడం జరిగింది. అందులో భాగంగానే కార్యకర్తలందరూ కూడా కష్టపడి మరి డే అండ్ నైట్ కూడా పనిచేసి వారికి ఓట్లు వేయించినందుకు గాను వాళ్ళకు కృతజ్ఞత తెలుపుతూ మరి ఇక్కడికి వచ్చిన ఎంపీపీ గారు దాదాపు 5800 పోల్ అయితే 3400 ఓట్లు మనకే వచ్చి 60% ఓట్లు వచ్చి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఉన్నామని తీర్పు ఇవ్వడం జరిగింది. అందుకే మండల సెస్ వినియోగదారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు ఒక ఎత్తు అయితే గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉంటూ ఇక్కడ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం ఒక ఎత్తు. ఇవన్నింటినీ కూడా ప్రజలు గమనించుకొని, రైతులు గమనించుకొని ఇలా మన పార్టీ బలపరిచిన అభ్యర్థి బకెట్ గుర్తు మీద చాలా పెద్ద ఎత్తున ఊర్ల అన్ని ఊర్లలో సంపూర్ణ మెజార్టీ ఇచ్చిన మా ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మంచి